హలో మా కన్న తల్లికి మంగళారతులు. పోరాటం చేసి గెలుపు సాధించి తీరతాను. సంవత్సరానికి 2 సార్లు జన్మభూమి కార్యక్రమం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే క్రమంలో ఈసారి 5 విడతా కార్యక్రమం కొత్తగా ప్రతి గ్రామ పంచాయత్లో ఏదో ఒక థీమ్ పైన ప్రతిరోజు జరిపే విధంగా సర్వే అనేది స్టార్ట్ అయింది. అదే భాగంలోనే ఈరోజు 21వ వార్డ్ విజయనగరం మున్సిపాలిటీ ధర్మపూర్ ఏరియాలో ఈ వార్డ్ సభ అనేది జరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయమే, ఈరోజు వెల్ఫేర్ థీమ్ పెట్టేసి దానిపైన చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. కుటుంబ వికాసం, సమాజ వికాసం ఏదైతే 25 ఇండికేటర్స్ ఉన్నాయి దానిపైన చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. మార్నింగ్ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఒక ట్రావెల్ వెల్ఫేర్ హాస్టల్ని సందర్శించడం జరిగింది. మంత్రి గారు కూడా వచ్చారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. అక్కడ చూస్తే కొన్ని సమస్యలు అనేది మా దృష్టికి వచ్చినాయి. అదేవిధంగా ప్రతి మండలాల్లో, ప్రతి కాన్స్టిట్యూన్సీలో, ప్రతి గ్రామ పంచాయత్లో ఇటువంటి ఇన్స్పెక్షన్స్ ప్రతి హాస్టల్స్లో చేయడం జరుగుతుంది. అక్కడ మెనూ అనేది ఏ విధంగా పాటిస్తున్నారు, మంచి ఫుడ్, మంచి న్యూట్రిషన్ అనేది అందిస్తున్నారా లేదా, అక్కడ ఉన్న సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, టాయిలెట్ సరిపోతుందా, అప్రోచ్ రోడ్ ఉన్నాయా లేదా, ఇటువంటి దానిపైన స్టూడెంట్స్తో చర్చించి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కరించే చేసే విధంగా మనం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దాంతోపాటు చాలా రకరకాల కార్యక్రమం అనేది మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం టేకప్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో జ్ఞాన్ భూమి పోర్టల్ని లాంచ్ చేస్తూ స్కాలర్షిప్లు ఎక్కడ కూడా లేట్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా ఇమీడియట్గా ఆల్ ప్రీ మెట్రిక్ అవ్వచ్చు, పోస్ట్ మెట్రిక్ అవ్వచ్చు వాళ్ళందరికీ స్కాలర్షిప్ అందే విధంగా చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన విజయనగరం జిల్లాలో ఈ మధ్య కాలంలో వారానికి ఒకసారి వెల్ఫేర్ హాస్టల్లో చికెన్ ప్రత్యేకంగా పెట్టాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ట్రావెల్ ఫేర్లో కూడా వారానికి ఒకసారి చికెన్ మెను పెట్టాలని చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా మేము అమలు చేస్తాం. అలాగే మనకి రకరకాల స్కీమ్స్ తాలూకా ఏపీ ఓపీఎంఎస్ పోర్టల్ ద్వారా గ్రౌండింగ్ అనేది మనం మానిటర్ చేస్తున్నాం. కొద్దిగా స్లోగా ఉంది ప్రోగ్రెస్. బ్యాంకర్స్ వాళ్ళు కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా 11వ రోజున ఏదైతే మేఘా గ్రౌండింగ్ మేళా మనం ఏర్పాటు చేస్తున్నాం అది విజయవంతంగా చేసుకోవడానికి మనం అన్ని ప్రయత్నాలు అనేది చేయడం జరుగుతుంది.